పబ్లిక్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ కొట్టకూడదు అనేది రూల్ ఉంది కదండి. అసలు నేను పోలీస్ స్టేషన్లోకి వచ్చిన వ్యక్తిని నేను కొడితే 323 అప్లై అయిపోయినట్టే ఐపీసీ, వాడిని తిడితే 506 అప్లై అయిపోయినట్టు, 506 ఐపీసీ అప్లై అయిపోయినట్టే. కానీ పోలీసు తిట్టకుండా కొట్టకుండా వాడి నేరం ఒప్పుకోడదు. అంటే బ్రిటిష్ సంస్థానం ఇండియాలోకి వచ్చి 1861 బ్రిటిష్ యాక్ట్ పెట్టారు. అప్పుడే వాళ్ళు బ్రిటిష్ పోలీస్ యాక్ట్ 1960 పెట్టినప్పుడు ఇండియాకి వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసు, ఇక్కడ కంట్రోలింగ్ పోలీసు ఇచ్చారు ఇండియాకి. అంటే ఇండియాలో పోలీసు ప్రజలను కంట్రోల్ చేస్తారు, బ్రిటిష్ పోలీసు అక్కడ ప్రజలతో స్నేహంగా ఉంటారు. రెండు యాక్ట్స్ ఒకేసారి వచ్చినాయి. ఇండియన్ పోలీసుకి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి, ఇండియాలో ఉన్న పోలీసుకి వాళ్ళు ఎటువంటి రీసెర్చ్ కానీ ఏమి చేయలేదు. మరి ఆ ఐజీ ఆఫీసర్లు, పెద్ద ఆఫీసర్లు కూర్చుని ఆర్మీ ఆఫీసర్స్ ఏమనుకున్నారో, వీళ్ళకి ఏం డ్రెస్ ఇవ్వాలి అని అడిగారు, ఆర్మీ డ్రెస్ ఇచ్చేశారు. బ్రిటిష్ పోలీస్కి ఆర్మీ డ్రెస్ ఇవ్వాల. వీళ్ళకి ఒక పోలీస్ స్టేషన్కి ఏ విధంగా వీళ్ళకి సిబ్బంది కేటాయించాలి అని నిర్ణయిస్తే ఏముంది, ఒక ఆర్మీ సెక్షన్ ఒక ప్లటూన్లో 3 సెక్షన్లు ఉంటాయి. ఆ 3 సెక్షన్లు ఒక సెక్షన్ స్ట్రెంగ్త్ ఇచ్చేశారు, 1 ఎస్ఐ, 1 హెడ్ కానిస్టేబుల్, 10 మంది సెక్షన్లో కూడా అలాగే ఉంటారు. ఆ ఆర్మీ సెక్షన్ని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. అదే ఎన్టీ రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పోలీస్ స్టేషన్ స్ట్రెంగ్త్ మార్చేదాకా ఆ స్ట్రెంగ్తే కంటిన్యూ అయిపోయింది. కాబట్టి పోలీసింగ్కి ఒక పెద్ద రీసెర్చ్ కానీ, అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు, ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ మాత్రం జీతం ఎక్కువ ఇచ్చి కానిస్టేబుల్స్కి 6 రూపాయలు 8 రూపాయలు జీతం ఇచ్చారు. తత్మాదంతా ప్రజల మీద పడి అడుక్కోమని చెప్పారు. అందువల్ల పోలీసింగ్ తర్వాత తరాల్లో చాలా కనీస జీతాలు తీసుకుని కరప్షన్కి అది అలవాలం అయిపోయింది. కానీ మీరు అన్నట్లుగా పోలీస్ స్టేషన్లో వచ్చిన వాళ్ళకి కొడితే 323 506 అవైలబుల్ అని మీరు స్పష్టంగా చెప్తున్నారు, ఆ చట్టంలో ఉంది. నాకంటే దాని గురించి చెప్పగలిగిన వాడు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మంది ఉన్నారని నా భావన. కరెక్టే, ఆ 323 506 అవైలబుల్ అయితే 3 నెలల జైలు శిక్ష కూడా ఉంది, ఉద్యోగం కూడా పోతుంది. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడున్న చాలామంది ముందు వస్తూనే బూతులు మాట్లాడి వాళ్ళని కొట్టడం చేస్తుంటారు కదా. అది ఎక్కడ శిక్షణలో భాగం లేదు. శిక్షణలో మమ్మల్ని చాలా జాగ్రత్తగా మాట్లాడమని, ప్రజలతో మర్యాదగా ఉండమని, తర్వాత పోలీస్ స్టేషన్లో కేట చేసమని ఉంటుంది. ప్రతి సోమవారం మంగళవారం కేట చేద్దాం, బుధవారం శుక్రవారం డ్రిల్లు, ఈ విధంగా ఉంటాయన్నమాట. ఈ కేట చేసంలో మర్యాద నేర్పిస్తారనమాట. మర్యాద పీరియడ్ అని ఏమంటారంటే శిక్షణ తరగతులు కేట చేద్దాం. అసలు ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఎంత గొప్పవాడంటే, పోలీసు వారిని అందరు ఆఫీసర్లు కాకుండా పోలీసు వారికి 7 AM రోల్ కాల్ పెట్టారు. పోలీసు వారు 7 AM రోల్ కాల్ ఉంది, ఎవరికి లేదు ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి. ఈ 7 AM రోల్ కాల్లో వాళ్ళు అనుకున్నది ఏంటంటే, 7 AM రోల్ కాల్ రావాలి, 7 AM నువ్వు రాకపోతే ఆబ్సెంట్ మార్క్ వేస్తాడు, 3 ఆబ్సెంట్ మార్కులు వేస్తే సస్పెన్షన్ చేయొచ్చు. కాబట్టి ఇది ఎందుకు పెట్టారంటే, 7 AM ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో వచ్చి నిలబడాలంటే వాడు బ్రహ్మాండమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉండాలి. 5 ఇంటికి లేకపోవాలి, కాలకృత్యాలు తీసుకోవాలి, అన్నీ తీసుకుని వస్తా పోలీస్ స్టేషన్కి రావాలి. అందువల్ల అటువంటి ఇది ఇచ్చారు, మర్యాద తరగతులు, డ్రిల్లు, ఫిజికల్ ఫిట్నెస్, మర్యాద తరగతులు ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇంత శిక్షణ ఇచ్చి మమ్మల్ని ఎక్కడ కొట్టమని చెప్పలేదు. ఇది స్వాభిజాత్యం. నేను చదువుకున్న పుస్తకాల్లో ఒక మాట ఉందండి, ఎ మ్యాన్ హూ ఈజ్ ఇన్ పవర్ ఈజ్ ఆల్వేస్ ప్రౌడ్. ఎ మ్యాన్ హూ ఈజ్ ఇన్ పవర్ ఈజ్ ఆల్వేస్ ప్రౌడ్. దేర్ విల్ బీ ప్రైడ్ వెన్ హీఈస్ ఇన్ ఆఫీస్. ఇది ప్రపంచానికి అందరికీ వర్తిస్తుంది. ఒక్కసారి అత్యంత పోలీస్ మ్యాన్ ఇఫ్ హీ రిజిస్టర్స్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్, ఒక అఫెన్స్ రిజిస్టర్ చేస్తే అతనికి ఆంజనేయ స్వామి అంత పవర్ వస్తుంది. మీకు ఇది ఇప్పుడు నేను మీ యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నా. అతను ఒక్కసారి ఒక ఎఫ్ఐఆర్ కడితే
అతనికి ఆంజనేయులు స్వామి అంత పవర్ వచ్చి ఏంటయా పవర్ అని మీరు అడగవచ్చు. ఏంటంటే 41 సిఆర్పిసి నుంచి 60 అని సెక్షన్లు ఉన్నాయి, ఇవన్నీ అరెస్ట్ సెక్షన్లు. ఆ అరెస్ట్ సెక్షన్లు ఏదో అతను అమల్లోకి తీసుకొస్తాడు. 161 162 సిఆర్పిసి అని ఒకటి ఉంది, ఇవి ఎవడైనా పిలవచ్చు, నువ్వు రావా మా పోలీస్ స్టేషన్ కానీ ఆ సెక్షన్లు అమల్లోకి చేస్తాడు. 102 ఏ ఆస్తినైనా సీజ్ చేయొచ్చు అతనికి అవకాశం ఉంటే. 165 194 దీంతో ఏ ఇంటికైనా వెళ్ళి తలుపులు పగలగొట్టచ్చు. 151 ఎవడైనా దారిలో ఆపి అడగవచ్చు ఎవడరా నువ్వు అని ఆడ ఆపేయచ్చు. 107 ఎవడైనా అనుమానంగా ఉంటే ఇతను గుడ్ బిహేవియర్ ఉండాలని చెప్పి అతను బౌండ్ ఓవర్ చేయొచ్చు. ఇలాగ మీకు ఒక్క రకంగా ఇమ్మీడియట్గా పవర్స్ వస్తాయి. ఈ పవర్స్ కొద్ది రోజులు అనుభవించాక నిర్లక్ష్యం వస్తుంది, కొద్దిగా పొగర వస్తుంది, దాంతో ఇదిగో ఇలాంటి పనులు జరుగుతాయి. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ iDream.